आदिलाबाद जिला बोध नियोजकवर्ग केन्द्र में कांग्रेस पार्टी आध्र्यन विद्युत पेट्रोल डीजिल धरल मरी धाम चेयरत केन्द्र राष्ट्र प्रभुत् वैखर निरसीस्तू महाधर्ना चपार कार्यक्रम में नियोजकवर्ग कांग्रेस पार्टी नायक आडे गजेन्दर् जिला अधिकार प्रतिनिधि चंटी नायक कार्यकर्त पागो केन्द्र राष्ट्र प्रभुत् रोजुजुक साजल नीर नित्यावसर वस्तु चमर मुड़ सरक धरल तग्गार रईता पंत धा चेयर डिमांड महाधर्ना निर्वहितालनी चेप्पडं जरिगिंदि दानिकोसम बोध नियोजकवर्ग केंद्रमैन बोध्लो ई रोजु महाधर्ना निर्वहिस्तुन्नां ई महाधर्ना योक्क मुख्य उद्देश्यं एंटंटे एदैते केंद्र प्रभुत्वमु डीजिल पेट्रोल गैस धरलनु पेंचिन వాటిని తగ్గించాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు 1040 రూపాయలకు చేరింది సబ్సిడీ మొత్తం రద్దు చేయడం జరిగింది కావున ఈ వేదిక నుండి గ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కరి విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది మరియు ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద రాష్ట్ర ప్రభుత్వము యాక్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలను నియంత్రించాలని మరియు కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క గ్యాస్ ఈ పెట్రోల్ ఉత్పత్తులను వారి అధీనంలో చేసుకోవాలని ఏదైతే గ్యాస్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు కాకుండా केन्द्र प्रभुत्म आधीन उंटे धर अदरा जरूरत मरी नाटका तेरे पैक दिखिंड बीजेपी गवर्नमेंट टीआरएस गवर्नमेंट मरी को ड्रामा आपी इधर कल मरी को लेकिन बिडल रू प्रजल गमन वे राान इधर इंटोबेतार डीजल गैस सिलीर धरल तग्गनी वरी धाया राष्ट्र में पड़त इतर धाया राष्ट्र प्रभुत्मे सेकरी के प्रभुत्वा अम्मा कांग्रेस पार्टी डिमेंड सदर्भंग केसीआर गारे अड़ता केन्द्र राष्ट्र केन्द्र राष्ट्र कल पन्न वसूल प्रजक भारती तेलंगा प्रजानेकद केसीआर गार अमित मैंने प्रेम उदानी मेमकूं తక్షణంగా కేంద్రం పన్నును అట్లాగే ఉంచి రాష్ట్ర ప్రభుత్వ వాటా పన్ను వాటా ఏదైతే ఉందో దాన్ని తగ్గించి తక్కువ ధరలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇయాల పెట్రోల్ సుంకాన్ని డీజిల్ పై వాట్ను తగ్గించి జిఎస్టి స్లాబ్లలో ఈ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల్ని ఉంచే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయాత్మకంగా ఒక వ్యవస్థ తీసుకురావాలని సందర్భంగా మేము కోరుతూ ఈ పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ధరల స్థిరీకరణ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాను।